ఓం నమో వెంకటేశాయ. కోనసీమ తిరుపతి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అధికారిక యూట్యూబ్ ఛానల్ ఈవో వాడపల్లి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. గొప్ప వారందరికీ ప్రతిరోజు
5000 మందికి ఈ శ్రీహరి నారాయణ సేవా కార్యక్రమం ఆచరిస్తూ ఉండేవారు. ఇలా చేయగా చేయగా కొన్ని సంవత్సరాలకి ఈ చక్రవర్తి యొక్క ఏదైతే ధనంతో ఈ నారాయణ సేవ ఆచరించడం వల్ల ఆ ధనం అంతా కరిగిపోయింది. ఇక ఈ క్రమం ఆచరిస్తే కానీ వారు అలాగే ఈ భాగవతోత్తమ ఆరాధన చేసే క్రమంలో ఆ భక్తి శ్రద్ధలతో ఆచరించే క్రమంలో ఆదాయం లేక ఇక చేసేది లేక ఈ పరగాళ్ళు తన పరివారంతో కూడి ఆ దగ్గరలో ఉన్న రెండు కొండల నడుమ చోర ఉత్సాహంతో ఆ క్రమాన్ని ఆచరిస్తూ ఉండేవాడు. ధాతకులైన వారిని వదిలిపెట్టి ధర్మాన్ని ఆచరించిన వారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర ధనాన్ని పట్టి వస్త్రాలని అలాగే ఆభరణాలని చూసుకుంటూ ప్రతిరోజు కూడా ఈ అన్నదానం నారాయణ సేవ ఆచరిస్తూ ఉండేవారు. అలా ఆచరిస్తుండగా పరిఖ్యాకాలంగా పరమాత్మ ఈ చక్రవర్తి యొక్క భక్తి ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుందామని ఆ దారి గుండా ఆ రాజ్యానికి ఎవరూ రాకుండా కొన్ని రోజులు ఆయన ఆపు చేసిన క్రమం. అలా ఒక పక్షం రోజులు గడిచేసరికి ఎవరూ రాకపోవడం చేత ఈయన వ్రతం ఏదైతే ఉందో నారాయణ సేవ అది ఆచరించక ఆయన కూడా నిరాహారంగా ఉండి ఈ పక్షం రోజులు చాలా నీరసించిన ఆ దంపతులు చివరి ప్రయత్నంగా ఈరోజు కూడా చూద్దామని పక్షం రోజులు గడిచిన తర్వాత ఆ దారి దగ్గరికి పరివారంతో కూడి ఈ పరగాళ్ళు ఏం చేస్తున్నాడు. ఈ పరిక్షణకాలంలో పరమాత్మ ఆయన ఒక రాజకుమారుడుగా అనేక ఆభరణాలతో కూడి ఒక అశ్వం మీద పరివారంతో కూడి ఆ దారి గుండా వస్తుంటే శ్రీహరిని తెలియగా ఈ పరగాళ్ళు ఆయన పట్టి బంధించి ఆభరణాలని తీసుకుని రాజ్యానికి వెళ్ళి ఆ తదియారాధన ఏదైతే ఉందో నారాయణ సేవాక్రమం ఆచరించాడు. స్వామి ఈయన పరీక్షిద్దామనే క్రమంలో ఈ ఆభరణాలు ఇచ్చిన తర్వాత దగ్గరలో ఉన్న ఒక కరువు మీద ఒక కొండ మీద కూర్చుని ఆయన యొక్క నిశానుభావాలైన శంఖచక్ర కృష్ణసేన గరుడాధులను పంపించి ఈ పరకాలను బంధించి తీసుకురమ్మని చెప్పి ఆయన ఆజ్ఞ చేశాడు శ్రీహరి. కంటనే మీరు పరివారంతో కూడి పరకాలను బంధించి తీసుకుని శ్రీహరి యొక్క సన్నిధానానికి దగ్గరలో ఉన్న కరుపతిని తీసుకొచ్చేసరికి స్వామి ఈ పరకాలను చూసి ప్రశ్నించాడు. కోయం చోరహ ఎవరి దొంగ పుత్రాకాభో దీని నివాసం ఎక్కడ కింబాస్థాన్ ఏ దేశం అశ్వపుత్రో ధర్మద దుర్మార్గుడైన వీళ్ళు ఎవరు కుమారుడు తల్లి ఎవరు అని అడిగిన ప్రశ్నకి పరకాడు నిర్భయంగా మాతాజ కమలాదేవి పితో దేవో జనార్దన బాంధవాస్ విష్ణుభక్తస్య స్వదేశం భవనత్రయం అని చాలా గొప్పగా తదియారాధన ఆరాధిస్తూ భగవంతుని యందు అత్యంత భక్తితో ఆయన ఆచరించే క్రమం ఇక్కడ ఈ సంవాదంలోనే ఆయన చాలా గొప్పగా ప్రతిపాదించిన విషయం. బంధువులు ఎవరు, ఈ దేశం ఏమిటి అని శ్రీహరి ప్రశ్నిస్తే ఆయన చెప్పినది తండ్రి శ్రీమన్నారాయణుడు తల్లి లక్ష్మీదేవి నా బంధువులు విష్ణు భక్తులు అలాగే నా ప్రదేశం వైకుంఠం అని ఆయన చెప్పిన ఆ సమాధానానికి శ్రీహరి సంతృప్తి చెందాడు. అయితే ధార్మికంగా నువ్వు ఆచరించాలి ఈ క్రమాన్ని, మరి ఈ
సౌరవోత్సాహంతో ఏకమైన విందుగా చేస్తున్నాం అని చెబితే చాలా గొప్పగా ఒక ప్రతిపాదన ఈ భాగాలు చెప్పాడు. ఎవరైతే ధార్మికంగా లేకుండా భగవంతుడి భక్తి శ్రద్ధలతో లేకుండా ఉన్నారో వారి భక్తి దోచుకుని ఆధారాన్ని ఇక్కడ నారాయణ సేవ క్రమం ఆచరిస్తున్నాను. ఏది చేసినా పుణ్యపత్రం ఏదైతే ఉందో ధార్మికంగా లేకపోయినా వారిని ఉద్ధరించే క్రమం కాబట్టి ఈ స్వరక్రమం ఆచరిస్తున్నాను అని చెప్పేసరికి శ్రీహరి సంతుష్టుడే ఆయన యొక్క దివ్యమంగళ రూపాన్ని ఈ పరగారికి అనుగ్రహించి ఇది ఏదైనా వరం కావాలంటే కోరుకో అని చెప్పాడు. ఎప్పుడు చూడని నీ పాదపత్ర దర్శనం చాలు నాకు, నేను ధన్యుడినైతే అని చెప్పి ఆ పరగార చక్రవర్తి అనేక రకాలుగా శ్రీహరి స్తుతించి పరిపరి విధాలుగా ఆయన్ని కొనియాడి నమస్కారం ఆచరించాడు. అప్పుడు శ్రీహరి ఆ భాగవతోత్తముణ్ణి ప్రశంసిస్తూ ఓ భాగవత శ్రేష్ట, ఈ భూమి ఇక్కడి విశాలమైనది, దాని చుట్టూ ఆవరించిన సముద్రం అంతకంటే పెద్దది. ఈ సముద్రాన్ని అగస్త్యుడు ఒక కుక్కగా అప్పుడిసెట్టి పాలన చేశాడు, కావున ఈ సముద్రం కంటే అతను చాలా గొప్పవాడు. ఆ అగస్త్యుడు ఆ అగస్త్య మహర్షి ఆకాశంలో మిడుగులు పురగలే విరుచుండు, కావున అగస్త్యుడి కంటే ఆకాశం ఇంకా గొప్పదైనది. అది భరి చక్రవర్తిని జయించిన విష్ణువుకి ఆకాశం ఒక అడుగు కూడా కాలేదు. అలాంటి శ్రీహరి యొక్క మనస్సులో నీవు ఉన్నావు, నిన్ను తిరుమంగళ అని నేను పిలుస్తున్నాను. ఇక్కడ నుంచి శ్రీరంగారి ప్రతి క్షేత్రంలో ప్రతి కళ్యాణోత్సవంలో సూర్యచంద్రుడు నక్షత్రము నదీ నదాదులు రామచరితము ఎంతకాలం ఈ భూమిపై ఉంటాయో అంతకాలం భగవద్వాసుడైన తిరుమంగళ యొక్క చరిత్ర ఉండుగాక అని ఆయన ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. సమస్త జనులు ఈ గాథలని శోరాది ఇతిపాదం నుండి విముక్తులే సుఖించుదురుగాక.